రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో కరోనా ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని డీసీహెచ్ఎస్ నాయక్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా కరోనా వైరస్ కేసులు ఏమీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఆయాసం, దగ్గు, ఊపిరాడకపోవడం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్న డీసీహెచ్ఎస్ నాయక్తో మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చైనాతో పాటు ప్రపంచ దేశాలనే గడగడలాడుస్తున్న కరోనా వైరస్ పట్ల విశాఖ జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో కూడా ఒక కరోనా వైరస్ సంబంధించిన వార్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు డీసీహెచ్ఎస్ నాయక్ గారు ఉన్నారు. అసలు ఆ వార్డుకి సంబంధించి ఎటువంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, ఈ కరోనా వైరస్కి సంబంధించి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అన్న దానికి సంబంధించి నాయక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అనకాపల్లి కరోనా వైరస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశారు, ఈ వార్డులో ఎటువంటి వైద్య పరీక్షలు చేస్తారు, ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి వార్డుకి సంబంధించి? నమస్కారం అండి. ఇప్పుడు మనకి కరోనా వైరస్ అనేటువంటిది రెస్పిరేషన్ అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, గాలి ద్వారా సోకే వైరస్ ఇది. సో ఈ వైరస్ ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడ మన ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ చేసి న్యూమోనియా రావడానికి మనకి దోహదపడుతుంది. న్యూమోనియా ఒక్కసారి వచ్చింది అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రావటం, అది ఆ ఇన్ఫెక్షన్ కాస్త శరీరం మొత్తం పాకిపోయి చచ్చిపోవడం జరుగుతుంది. మనకైతే ఇప్పుడు దాకా ఈ కరోనా వైరస్ ఏమి రాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారు, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్, మా వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మనం ముందు జాగ్రత్త చర్యగా మనకి వార్డు ఒకటి అంటే ఐసోలేషన్ అంటే హాస్పిటల్లో కలవకుండా సపరేట్గా బయట ఒక వార్డును తయారు చేసాం. 6 పడకల వార్డు తయారు చేసాం. దాంట్లో అత్యవసర మందులు మొత్తం పెట్టడం జరిగింది. వెంటిలేటరీ సపోర్ట్ ఏదైనా ఊపిరితిత్తులు వాళ్ళు సరిగ్గా గాలి తీసుకోలేని పరిస్థితి ఉంటే వెంటిలేటర్ ద్వారా రెస్పిరేషను అందించి వాళ్ళకి చెస్ట్ హాస్పిటల్కి కానీ కేజీహెచ్కి కానీ షిఫ్ట్ చేసే ప్రక్రియ మేము అక్కడ పెట్టాం. ఎడిక్యుయేట్ ఆక్సిజన్ను, తర్వాత సక్షన్ ఆపరేటర్స్లు, తర్వాత మందులు, ఈ రెస్పిరేషన్ని మనకి ఫ్రీగా రెస్పిరేషన్ ఆడటానికి కావాల్సిన మందులు, యాంటీబయాటిక్స్ అవన్నీ సమకూర్చడం జరిగింది. అట్లానే కాకుండా మాస్క్స్, N95 మాస్క్స్ అనేటువంటిది మన సిబ్బందికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాకుండా చూడటం కోసం మాస్కులు, తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది, అవి అంటే మనిషికి వీళ్ళు ట్రీట్ చేసే సిస్టర్స్ కానీ వాళ్ళకి మనకి ఎక్విప్మెంట్ అంతా మనం రెడీ చేసాం. సో ఆ ఎక్విప్మెంట్ కూడా అనకాపల్లి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వార్డు వీలైనంత వరకు స్టెరిలైజ్ చేసి దాన్ని రెడీ పెట్టామండి. ఇప్పటిదాకా అయితే ఈ కరోనా వైరస్ మనకేమి రాలేదు. ముందు జాగ్రత్త చర్యలుగా డాక్టర్స్కి మొత్తం ఒక అవగాహన సదస్సు పెట్టాను. ఓపీ కూడా సెగ్రిగేట్ చేయమని చెప్పాను. మరీ రెస్పిరేటరీ ప్రాబ్లం, ఊపిరి ఆడకుండా, చెస్ట్ డిస్కంఫర్టు, జలుబు తగ్గకుండా 3 రోజులు 4 రోజులు 5 రోజులు అట్లా ఉన్న వాళ్ళని సెగ్రిగేట్ చేసి వాళ్ళని కొంచెం వేరే ఓపీలాగా పెట్టి ట్రీట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, గర్భస్త్రీ, గర్భిణీ స్త్రీలు, తర్వాత పిల్లలు, వృద్ధులు, తర్వాత ఏదైనా మందులు, ఇమ్యూనో డెఫిషియన్సీ మందులు తీసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది భయపడాల్సిన పనేం లేదు. మనకి కొద్దిగా ఎండ ముదిరితే ఇది ఈ వైరస్ పోతుంది. ఈ కరోనా వైరస్ అనేటువంటిది సంవత్సరానికి ఒక వైరస్ వస్తుంది. దీనికి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సూటబుల్గా ఉంది కాబట్టి ఇది విజిటేటివ్ ఫామ్ వచ్చి మనకి అటాక్ ఇస్తుంది. సో 15 రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది. సో కొద్దిగా ఎండ ముదిరితే ఈ ప్రాబ్లం పోతుందండి.